నా నమస్కారం. ఇక్కడ 47th డివిజన్లో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము డోర్ టు డోర్ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దొరుకుతుంది. అండ్ మాకు అందరితో మాట్లాడుతుంటే మా గుండెలు నిండిపోతున్నాయి. విజయసాయిరెడ్డి గారి గురించి క్యాంపెయిన్ చేయాలంటే ఇంకా ఆనందంగా ఉంది. నాన్నగారు ఒక మాట చెప్తే ఆ గోల్ రీచ్ అయ్యేదాకా అదే మైండ్లోనే ఉంటుంది, వేరే ఏ ఆలోచన ఉండదు. ఇదే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అందరికీ ఆల్రెడీ తెలుసు కూడా. మనము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని చూస్తున్నాం. ఐటీ హబ్గా స్టార్ట్ అయితే మనకి ఒక 1 lakh వరకు జాబ్స్ క్రియేట్ అవుతాయి. యూత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనము స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము. ఫిజికల్ ఫిట్నెస్ కానీ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ అందరికీ కలుగుతుంది. ఎయిర్పోర్ట్ చేద్దామని చూస్తున్నాము, రింగ్ రోడ్ అనౌన్స్ చేశారు. అన్నీ అభివృద్ధి చెందాలి అనంటే విజయసాయిరెడ్డి గారికి సపోర్ట్ చేసి మీరు ఓట్ వేయాలి తప్పకుండా. ఆయన కూడా ఇక్కడ నెల్లూరులోనే పుట్టారు, తాళ్ళపూడి గ్రామం, నెల్లూరు బిడ్డే, మీ బిడ్డ. మీరందరూ ఆశీర్వదించి ఆయనకి సపోర్ట్ చేయాలి. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. ఖలీల్ గారికి కూడా అలాగే ఓటు వేసి ఎమ్మెల్యే తరఫున జగన్ అన్నని మళ్ళీ గెలిపించాలి. థ్యాంక్ యూ. ఏమీ లేదండి, నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేసేవారు అలాగని చెప్పి నెల్లూరుని ఎప్పుడూ మర్చిపోలేదు. అందరూ కూడా ఒక దగ్గర పెరిగి ఉద్యోగాల కోసం ఇంకొక ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగని చెప్పి పుట్టిన ఊరిని ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోరు. ఆయనకు కూడా అపారమైన ప్రేమ ఉంది నెల్లూరు గురించి. మా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి, అందరికీ ఓపెన్ డోర్ పాలసీ అండి మాది. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. ఎప్పుడు 100% అవైలబిలిటీ ఉంటుంది మాది. మీకు అలాంటి బాధలు అనుమానాలు ఏమీ అవసరం లేదు.